సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇక ఇందులో సైఫ్ అలీఖాన్ ఒక పవర్ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సైఫ్ ఏ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ 30వ సినిమా కోసం వేసిన ఐలాండ్ సెట్ లో షూటింగ్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో ప్రతి నాయకుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కూడా మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. తారక్ సైఫ్ అలీఖాన్ కాంబినేషన్ లో యాక్షన్ సీక్వెన్స్ టాకీ పార్ట్ ని ఈ షెడ్యూల్ లో కొరటాల ఫినిష్ చేయనున్నారు. ఇక జాన్వీ కపూర్ కూడా ఈ షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొంది. ఇలా ఉంటే ఈ సినిమా కోసం సైఫ్ అలీఖాన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అనే ప్రశ్న టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం మూవీ కోసం సైఫ్ అలీఖాన్ కేవలం 12 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నట్ట. ప్రభాష్ ఆదిపురుష్ సినిమా కూడా అతను దాదాపుగా అదే రేంజ్ లో తీసుకున్నట్లుగా టాక్ వినపడుతోంది. ఒకప్పుడు హిందీలో హీరోగా సైఫ్ మంచి బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నాడు. నిజానికి హిందీలో సైఫ్ అలీఖాన్ కి మంచి మార్కెట్ ఉంది. హీరోగా 15 కోట్లకు పైగానే అతను రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అయితే ఎన్టీఆర్ 30 మూవీకి మాత్రం 10 నుంచి 12 కోట్లు తీసుకోవడానికి ఒక కారణం ఉందట. ఈ సినిమాకి రెమ్యునరేషన్తో పాటుగా రిలీజ్ తర్వాత హిందీ వెర్షన్లో లాభాల వాటా ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించారట. RRR సినిమాతో తారక్ కి బాలీవుడ్ లో కూడా మార్కెట్ స్కోప్ పెరిగింది. దాంతోపాటుగా సైఫ్ అలీఖాన్ జాన్వీ కపూర్ ఇద్దరూ బాలీవుడ్ స్టార్స్ అనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ కారణంగా హిందీ బెల్ట్ లో మూవీకి మంచి ప్రాఫిట్స్ వస్తాయని భావిస్తున్నారు. తద్వారా మరికొంత అదనంగా వచ్చే ఛాన్స్ ఉందని సైఫ్ అలీఖాన్ ఫిక్స్ అయ్యి ఈ రెమ్యునరేషన్ ఒప్పుకున్నారట. ప్రాఫిట్ షేర్ తో కలిసి అతనికి 10 నుంచి 15 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల మాట. ఇక సైఫ్ అలీఖాన్ గత కొంతకాలంగా హీరోగా అయితే పెద్దగా సక్సెస్ కావడం లేదు. ప్రస్తుతం విలన్ పాత్రలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ఎన్టీఆర్ 30వ సినిమా కూడా నచ్చడంతో వెంటనే ఒప్పేసుకున్నారట. మరి ఈ సినిమా అతనికి ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.